వెల్కమ్ టు ఎస్ఎల్టీ న్యూస్. నా పేరు వినయ్. ముందుగా హెడ్లైన్స్. అసమానతలు లేని స్వర్ణాంధ్రే లక్ష్యంగా చంద్రబాబు కృషి. ప్రజల సంక్షేమానికి 45,000 కోట్ల రూపాయలు మంజూరు. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారానికి జన్మభూమి సభలు దోహదం చేస్తాయి. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు స్పష్టీకరణ. ఉపాధి హామీ పథకం కూలీల వేతనాల చెల్లింపులో జాప్యం వద్దు. డ్వామా పీడిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్. కాపు ఉద్యమానికి తాను వ్యతిరేకం కాదు, నా వంతు సహాయ సహకారాలు అందిస్తా. ముద్రగడ పద్మనాభంకు హామీ ఇచ్చిన ఎంపీ పండుల రవీంద్రబాబు. ముఖ్యమంత్రి రామచంద్రపురం పర్యటనను విజయవంతం చేయండి. అధికారులకు నాయకులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు. పెంచిన పెట్రోల్ ధరలను తక్షణం తగ్గించాలి. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన సిపిఎం పార్టీ. అసమానతలు లేని స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం 45,000 కోట్ల రూపాయలు కేటాయించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. సోమవారం కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలో నిర్వహించిన 4వ విడత జన్మభూమి మా ఊరు గ్రామ సభకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సభలో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ, జన్మభూమి గ్రామ సభ కేవలం సమస్యను చెప్పుకునే కార్యక్రమం మాత్రమే కాదని, ఆదర్శవంతమైన ప్రగతిశీల సమాజ సాధనకు రాజకీయాలకు అతీతంగా ప్రజలంతా సమిష్టి సంకల్పం చేపట్టే వేదికని తెలియజేశారు. ప్రతి సమస్య డబ్బుతోనే పరిష్కారం కాదని, 5 కోట్ల మంది ప్రజల చైతన్యవంతమైన భాగస్వామ్యం వహిస్తే పేదరికం, నిరక్షరాస్య, అనారోగ్యం వంటి సమస్యలను అధిగమించి రాష్ట్రం సంతోషాల స్వర్ణాంధ్రప్రదేశ్గా అన్నింటి అగ్రగామిగా నిలుస్తుందన్నారు. పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా పంచుకోగలిగితేనే మన సమాజం అతి త్వరలో ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం చేసేటప్పుడు కొంతమంది అన్న మనకి ప్రభుత్వం ఉండేటువంటి ఖజానాకి డబ్బులు పుష్కలంగా లేకపోవచ్చు, ఇబ్బందులు ఉంటాయి. అంచేత అన్ని రకాలుగా ఖర్చు పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో మీరు మనం స్వచ్ఛంద సంస్థలు కానీ అదేవిధంగా ప్రజలు కానీ స్వచ్ఛందంగా ముందుకొచ్చినట్లయితే మనం చాలా సమస్యలు పరిష్కరించగలం. ఈ సమస్యలు అన్ని డబ్బులతో ఉండేటువంటి సమస్యలు కాదు. మొన్న మేము రివ్యూ చేసాం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గ్రీవెన్సెస్ అన్ని కూడా, అంటే మీకు ఉండే సమస్యలు రాష్ట్రంలో ఉండేటువంటి ఇచ్చినటువంటి అర్జీలన్నీ రివ్యూ చేసినప్పుడు కొన్ని డబ్బులతో సమస్యలు పూర్తవుతాయి, కొన్ని డబ్బులు లేకుండా సమస్యలు పూర్తవ్వచ్చు. అదేవిధంగా మీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుంది. అంటే అది ఇవన్నీ కూడా అనలైజ్ చేసి అందరు కలెక్టర్స్కి కూడా చాలా కేటగారికల్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ, సమస్యలు లేని రాష్ట్రం కొరకు ప్రభుత్వం కృషి చేస్తుందని, జన్మభూమి కార్యక్రమంలో ప్రజలు తెలిపిన ప్రతి సమస్యకు సమస్య పరిష్కారం అందిస్తామన్నారు. మీ సమస్యని పరిష్కరించే దిశగా పరిష్కరించడమే కాకుండా మీ సమాచారం కూడా మీకు అందించే దిశగా ఇలా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుని ప్రతి ఒక్కరు కూడా ఒక పిటిషన్ ఇస్తే పిటిషన్ మీద మీ ఆధార్ నెంబర్ వేయండి, లేకపోతే మీ సెల్ఫోన్ నెంబర్ వేయండి. తప్పనిసరిగా 2 అవసరం, లేకపోతే 1 అవసరం. తప్పనిసరిగా అయితే మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వేల ఓల్డ్ ఏజ్ పెన్షన్లో 200 నుంచి 1,000 రూపాయలు పెంచడమే కాకుండా వేల మన పది రేటు వర్గానికి 2,000 ఇవ్వాలి, ఇంకా మిగిలిపోయారని చెప్పి అందులో ముఖ్యంగా విడోస్ మిగిలిపోయారు. విడోస్ కావాలని తెలిసి పదయాత్ర కార్యక్రమం తీసుకున్నాం, అయినా కూడా ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు కూడా వీళ్ళందరికీ ఇవ్వాలని తెలియదు, ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ ఇవ్వాలని చెప్పి ఈ కార్యక్రమం కూడా ఇలాగ ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఎలా అనేక సంవత్సరం చంద్రబాబు నాయుడు ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు, ఆరోగ్యం ప్రతి ఒక్కరికి అందించాలని తెలియదు. అనేక కార్యక్రమాలు ప్రభుత్వం ఇప్పటికే తీసుకుంది, ప్రతి ఒక్కరికి కూడా వైద్యం అందించాలి. అప్పు పడకూడదు ఎవరి మీద, పేదవాడి మీద, ఇది ప్రభుత్వం భరించాలని చెప్పి అనేక కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటే కనుక. కాకినాడ పార్లమెంట్ సభ్యులు తోట నరసింహం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల శిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు త్వరలోనే సాకారం కానుందన్నారు. కార్యక్రమం తొలుత ప్రార్థన అనంతరం జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ ప్రజలతో జన్మభూమి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కుటుంబ సామాజిక వికాసాల లక్ష్యంగా జిల్లాలో అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో భాగంగా రమణయ్యపేట గ్రామ పంచాయతీలో 235 మందికి కొత్త రేషన్ కార్డులు, 47 మందికి ఎన్టీఆర్ గృహాలు, 167 మందికి 2,04,000 ఉపకార వేతనాలు, 347 స్వయం సహాయ గ్రూపులకు 1,77,200 పెట్టుబడి నిధి, 34 మంది ఆడబిడ్డలకి జీపీఎస్ పథకం బాండ్లను రాష్ట్ర మంత్రులు ఇరువురు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. జిల్లాలో సంక్షేమ కార్యక్రమాల్ని ఏ రకంగా అమలు చేస్తున్నారు, అవి ప్రజలందరికీ సరైన రీతిలో అందుతున్నాయా లేదా, అలాగే గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్ష చేయడానికి, అలాగే ప్రజలకు ఉన్నటువంటి కొద్దిపాటి
వ్యక్తిగత గ్రీవెన్సెస్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి ఇవన్నీ కూడా ఒక ప్రాథమిక అంశాలుగా పెట్టి ఈరోజు ఈ గ్రామ సభ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మరి మీ అందరికీ తెలుసు, కొన్ని ఇంపార్టెంట్ పథకాలు ప్రభుత్వం చాలా దీక్షతో చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. మొట్టమొదటిది మరి పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్. పెన్షన్ డిస్ట్రిబ్యూషన్లో మనకు గత నెల ఒక చిన్న సమస్య వచ్చింది. దానివల్ల మరి ఈ నగదు షార్టేజ్ ఉండడం వల్ల ఈ పెన్షన్ అమౌంట్ అంతా కూడా మనం వ్యక్తిగత అకౌంట్లోకి వేయడం జరిగింది. అయితే ఆ డబ్బులు డ్రా చేసుకోవడంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇబ్బంది జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్ ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ నామన్ రాంబాబు, శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమల్లి వీర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్ల అంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, ఎంపీపీ పుల్ల సుధాచంద్రు, కె సత్యవతి సలపతిలో, కాకినాడ ఆర్డీఓ బిఆర్ అంబేద్కర్, రూరల్ తహసీల్దార్ జే సింహాద్రి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు జన్మభూమి సభలు ఎంతగానో దోహదపడతాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో సోమవారం 22, 23, 24 డిగ్రీకి సంబంధించి అన్నమ్మగాటి స్కూల్లో జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కారం చేయడం ముఖ్య ఉద్దేశంగా జన్మభూమి మా ఊరు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. కాకినాడ నగరంలో కొత్తగా 6,200 రేషన్ కార్డులు మంజూరు అయ్యాయని, అలాగే 1,200 పెన్షన్లు ఆన్లైన్ చేసి ప్రభుత్వానికి పంపడం జరిగిందని, వాటిని త్వరలో అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రన్న బీమా, 24 గంటల విద్యుత్ సరఫరా, ప్రతి ఇంటికి ఎల్ఈడి బల్బులు, దీపం పథకం ద్వారా మహిళల గ్యాస్ కనెక్షన్లు, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం 15,000 ఆర్థిక సహాయం, ఈ టాయిలెట్స్ నిర్మాణం, ఎన్టీఆర్ ఉచిత వైద్య సేవ, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, జనరిక్ ఔషధ పంపిణీ, కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా ప్రభుత్వం స్కూల్స్, ఈ క్లాస్ విద్యా విధానం, ఎన్టీఆర్ విదేశీ విద్య ద్వారా 10 లక్షల ఆర్థిక సహాయం, ఎస్సీ ఎస్టీ బీసీ కాపు రుణాలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ అలీం బాసా, స్పెషల్ ఆఫీసర్ కె సుమన్, తహసీల్దార్ బాలసుబ్రహ్మణ్యం, ఐసీడీఎస్పీడి పంతం సావిత్రి, అదనపు కమిషనర్ గోవిందస్వామి, కార్పొరేషన్ సెక్రటరీ రమేష్ కుమార్, టీపీఆర్ఓ భాస్కర్ రావు, మేడిచెట్టు చిన్ని, గడ్డం పూర్ణ చంద్రశేఖర్, గుత్తుల రమణ, కోరుమిల శేషు, వ్యాసారపు శ్రీకాంత్, పలవరి లక్ష్మి, పెంకే శ్రీనివాస్ బాబా, ఈఏ నాయుడు, చీకట్ల ఈశ్వరరావు, డోకుబుర్ర భద్రం, డబ్బీర్ జగదాంబ, పోల్నాటి సత్య, సీత తదితరులు పాల్గొన్నారు. అధికారులు మేమందరూ కలిసి వచ్చి, అమ్మా మీకు ఏం సమస్యలు ఉన్నాయి, వార్డులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, రేషన్ కార్డులు ఉన్నాయా లేదా, అదేవిధంగా పెన్షన్ ఉన్నాయా లేదా, ఎవరికైతే లేవో అప్లికేషన్ పెట్టుకోండి, సమస్యలు ఏమన్నా చెప్పండి అని చెప్పి గత 3 జన్మభూములు కూడా మనం కోరడం జరిగింది. మీరు అక్కడ అందరూ చెప్పారు మాకు, ఆ చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకుని మరి అంచెలంచెలుగా మనం పనిచేసుకుంటూ వస్తున్నాం. సరే, ఎన్ని చేసినప్పుడు కూడా ఇప్పుడే చాలా విషయాలు చెప్పడం జరిగింది. మీకు మాట్లాడారు, అవన్నీ విన్నుంటారు, మీరు విన్నారు కదా, అన్నీ అర్థమైనాయా? ఈ సభలో మనకున్న సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవడానికి ఇది సభ ఇది. మనకున్నట్టు డివిజన్లన్నీ కూడా కాకినాడ అంతా కూడా 50 డివిజన్లు ఉన్నాయి మనకి. 50 డివిజన్లకు ఒకేసారి పెడితే చేయలేము, అన్ని సమస్యలు వినాలంటే కష్టం. అందుకే దగ్గరగా ఉన్నటువంటి 22వ డివిజన్, 23వ డివిజన్, 24వ డివిజన్ దగ్గర దగ్గర కాబట్టి మీ అందరినీ పిలుచుకున్నాం. ఈరోజు కొంతమంది వచ్చారు, కొంతమంది రాకపోవచ్చు. చూడండి, గతంలో వచ్చిన సభలకు వచ్చిన వాళ్ళందరూ కూడా సమస్యలు చెప్పుకున్నారు, అదేవిధంగా చాలామంది అప్లికేషన్ పెట్టుకున్నారు. అవన్నీ కూడా ఏ విధంగా చేస్తారో నేను చెప్తాను ఈ రోజున. అది అయిపోయిన తర్వాత మాట్లాడతాను తల్లి. ఇప్పుడు ఎన్ని చేసినప్పుడు కూడా మనకి మళ్ళీ కొత్త సమస్యలు వస్తున్నాయి. ఉపాధి హామీ పథకంలో కూలీల వేతనాల చెల్లింపులో ఎటువంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుకుమార్ డ్వామా పీడీని ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ కోర్టు హాల్లో వివిధ అంశాలపై కలెక్టర్ వివిధ శాఖల జిల్లాధికారులతో సమీక్షించారు. కూలీల వేతనాలు త్వరితగతిన అందజేయాలని, ఇందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలన్నారు. 4.5 కోట్ల రూపాయలు పోస్టాఫీసులో జమ చేయడానికి బ్యాంకులతో చర్చించి అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ జేసీకి సూచించారు. రబీ సీజన్లో ఉన్నట్లు 1వ తేదీ నాటికి పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ జేడీని ఆదేశించారు. డెల్టా ప్రాంతంలో 70% వరకు ఉన్నట్లు పూర్తయ్యని, మెట్ట ప్రాంతంలో ఈ నెల 10 నాటికి 30% నాట్లు పూర్తి చేయడం జరుగుతుందని, రైతులకు అవగాహన కల్పించినట్లు జేడీ తెలిపారు. మైక్రో ఇరిగేషన్కి సంబంధించి పంపిణీ జరుగుతుందని, రబీ వేసవి నాటికి పూర్తి అవుతుందని ఆయన చెప్పారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ, జేసీ2 జే రాధాకృష్ణమూర్తి, సిపిఓ మోహన్రావు, ఎస్సీఆర్ఎన్బి సిఎస్ఎస్ మూర్తి, ఎస్సీపీఆర్ వెంకటేశ్వరరావు, వ్యవసాయ శాఖ జేడీ ప్రసాద్, జిల్లా పరిషత్ సీఈఓ కె పద్మ, డ్వామా పీడీ నాగేశ్వరరావు, డిఆర్డీఏ పీడీ ఎస్ మల్లిబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. Immediately that information should be sent to us
and you also should deal with such situations very firmly. ఎట్టి పరిస్థితుల్లోనే ఈ ఈ తరహా కంప్లైంట్స్ ఫిర్యాదులు రాకూడదు. ఇది కూడా మీరు కింద స్థాయిలో ఖచ్చితంగా చెప్పండి అందరికీ కూడా. సో ఇది మనం పెన్షన్స్కి సంబంధించి, న్యూ రేషన్ కార్డ్స్ గురించి, అలాగే జనరల్ బీమాకు సంబంధించి శాంక్షన్ లెటర్స్ మనం అంటే ఆల్రెడీ ఎవరైతే ఈ హోల్డర్ బీమా మెంబర్స్ ఎవరైనా ఉండి ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళకి ఇప్పటికీ ప్రాసెస్ జరిగి ఉంటుంది. ఆ ప్రాసెస్ జరిగి అంత క్లియర్ అయిపోయిన కేసులకు సంబంధించినటువంటి శాంక్షన్ లెటర్స్ కూడా ఈ గ్రామ సభలో డిస్ట్రిబ్యూట్ చేయమని అన్నారు. అలాగే ఇంకా ఇతర గవర్నమెంట్ బెనిఫిట్స్ లైక్ ఎస్సీబీసీ కాపు కార్పొరేషన్కి సంబంధించిన శాంక్షన్ లెటర్స్ కానీ, గ్రౌండింగ్ కానీ, ఇవన్నీ మీరు చేయగలిగితే ఇంకా బెటర్. సో ఇవన్నీ కూడా అక్కడ చేయాలి. దెన్ కమింగ్ టు వెరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్. కాపు ఉద్యమానికి తాను వ్యతిరేకం కాదని అమలాపురం పార్లమెంటు సభ్యులు పండుల రవీంద్రబాబు ముద్రగడ పద్మనాభానికి స్పష్టం చేశారు. కాకినాడ రూరల్ మండలం నివాసం అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు గృహానికి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన కాపు ఉద్యమానికి సహకరించాలని వినతిపత్రాన్ని ఎంపీకి అందజేశారు. దీనిపై పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ కాపు ఉద్యమానికి తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని, దానికి మద్దతు ఇస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాపు ఉద్యమ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు, ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణు, బసవ ప్రభాకర్ రావు, జానపావుల నాగబాబు తదితరులు పాల్గొన్నారు. ముద్రగడ పద్మనాభం గారు వచ్చి వాళ్ళ ప్రజెన్స్ ఇచ్చారు. కాపులు రిజర్వేషన్స్ నా పూర్తి మద్దతు 100% ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం కూడా చంద్రబాబు గారు కూడా చాలా రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ కమిషన్ వేశారు, ఆ కమిషన్ కూడా తొందరగానే రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. తెలుగుదేశం ప్రభుత్వం కూడా చాలా చిత్తశుద్ధిగా ఉంది ఈ కాపుల విషయంలో. మాత్రం నేను మాత్రం 100% మీకు సోల్జర్ కింద పనిచేస్తాను. కాపులు రిజర్వేషన్ ఇచ్చే వరకు మీ వెనకాల ఉండి మీకు ఏదో రకంగా ఉపయోగపడేటట్టుగా చేస్తాము. ఈ నెల 5వ తేదీన రామచంద్రపురంలో జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని రామచంద్రపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సూచించారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో కాజులూరు మండల స్థాయి టీడీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త బాధ్యతతో వ్యవహరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ముఖ్యమంత్రి పర్యటన వివరాలను ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ యాళ్ల కృష్ణారావు, జడ్పీటీసీ యాళ్ల సూర్యప్రకాశరావు, మండల పార్టీ అధ్యక్షులు రాయుడు లీలాశంకర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రామచంద్రపురం జన్మభూమి కార్యక్రమాన్ని జరపడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్న సందర్భం, మరి 10 గంటలకి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ దిగుతారు. అక్కడ నుంచి చెప్పడూరు సౌరంలో ఉన్నటువంటి ఆడిటోరియం ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడ నుంచి ఆర్డీఓ ఆఫీస్ని ప్రారంభోత్సవం కూడా చేసి ఆ తర్వాత మీటింగ్కి వస్తారు. అంటే ఇంచుమించు 10:30-11 గంటలకి మీటింగ్ ప్రాంగణానికి వచ్చేస్తారు. ఇది 5వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు సభ అనేటువంటిది జరుగుతుంది. ఇది అయిన తర్వాత పిఠాపురం వెళ్ళిపోతారు ఆయన. అందుకని ఈ సభని విజయవంతం చేయడానికి ఈ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి ప్రసంగాలు వినటానికి కానీ, ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి చేసినటువంటి అభివృద్ధి గురించి ఆయనకి స్వాగతం పలకటానికి కానీ మీరందరూ కూడా వచ్చి ఈ సభను జయప్రదం చేపడుతూ కోరుతాం. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ ధరలకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి పల్లవేలు వీరబాబు మాట్లాడుతూ, నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు ఉంటే మోడీ సర్కార్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి కానుకగా ఇచ్చిందని ఎద్దేవా చేశారు. గడిచిన 30 రోజుల్లో 3 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయన్నారు. నోట్లు రద్దు కారణంగా ధరలు తగ్గుతాయని ప్రకల్పాలు పలికిన బీజేపీ నాయకులు పెట్రోలియం ధరలు పెంపుదలపై ఏమి చెబుతారని ప్రశ్నించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, ఎం రాజు, కె వీరబాబు, సుభాషిణి, రమాదేవి, ఈశ్వరరావు, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ గారు 2017 నూతన సంవత్సరం ఆహ్వానిస్తూ ప్రజల ఆనందం వ్యక్తం చేస్తుంటే ఆయన మాత్రం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి ఒక కానుక ఇచ్చారు. ఇవాళ సిపిఎం ఆధ్వర్యంలో వాహనాలన్నీ కలెక్టర్ కార్యాలయం దగ్గర పార్క్ చేసి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ మన దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే పాలకులు చమురు కంపెనీల లాభాల కోసమే ఈ పని చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రం పెంచిన పెట్రోల్ ధరలకు అనుగుణంగా అమ్మకపు పన్ను పెంచుకుని ఆదాయం సమకూర్చుకునే పని చేస్తున్నారు తప్ప ప్రజల మీద భారాలు ఏ విధంగా తగ్గించాలని ఆలోచించడం లేదు.
కాబట్టి ప్రజలే ఈ పాలకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా సంపన్నులకు వరాలు ఇస్తూ సామాన్యులపైన భారాలు మోపుతున్నారు. నోట్లు రద్దు చేసినప్పుడు ధరలు తగ్గుతాయని బీజేపీ నాయకులందరూ ప్రగల్భాలు పరికారు. కానీ గడిచిన 30 రోజుల్లో 3 సార్లు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచారు. ఈ అంచేది ఈ పాలన ప్రజల కోసమా కంపెనీల కోసమా ఆలోచించి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. బిక్కవలు మండలం తొస్సుపూడి గ్రామంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జన్మభూమి మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తొస్సుపూడి గ్రామ సర్పంచ్ ద్వారంపూడి సూరారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న వివిధ శాఖల అధికారులు వారి ద్వారా జరిగే సేవలను ఎమ్మెల్యే సమక్షంలో ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో ఇంతవరకు గృహ నిర్మాణం పథకం ద్వారా 216 ఇళ్లు మంజూరు చేసినట్లు చెప్పారు. 58 మందికి రుణమాఫీ, 73 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు అయ్యాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శర్మ, మండల పరిషత్ సభ్యులు శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ బేరా వేనమ్మ, వివిధ శాఖల అధికారులు, జన్మభూమి కమిటీ సభ్యులు, జడ్పీటీసీ కె రాణి, టీడీపీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ నెల 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు ఈ కార్యక్రమం గ్రామాల్లో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ప్రజల్ని దగ్గరికి పరిపాలన తీసుకురావడంలో భాగంగా జన్మభూమి మా ఊరు కార్యక్రమం. ఈసారి జన్మభూమి మా ఊరు కార్యక్రమాల్లో సమాజ వికాసం, కుటుంబ వికాసం అనే విషయాల కింద 15 సూత్రాలను రూపొందించి ఆ సూత్రాలను అమలు చేసే విధంగా ఇవాళ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఆరోగ్య విషయంలో భద్రత కల్పించాలి, విద్యా విషయంలో భద్రత కల్పించాలి, తద్వారా ఆనందదాయకమైన సమాజాన్ని అందించాలని ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు రూపొందించాలి. అందరికీ ఆరోగ్యం అనే నిర్మాణాలను తీసుకుని నిన్న ముఖ్యమంత్రి గారు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి అందరికీ ఆరోగ్యం, తద్వారా ఆనందం ఇవ్వడమే ప్రధాన లక్ష్యంగా ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమం ఆల్గొన కార్యక్రమం నిర్వహిస్తూ జరుగుతూ ఉంది. అదేవిధంగా కొత్తగా పెన్షన్లు కూడా సాంక్షన్ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 50 వేల పెన్షన్ని అప్లై చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా నియోజకవర్గానికి వేయించకుండా వాళ్ళ పెన్షన్ పథకాన్ని మంజూరు చేయడం, అదేవిధంగా కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసుకోవడం మంజూరు చేయడం, వివిధమైన కార్యక్రమాలు నిర్వహించాలి. మా ఊరు కార్యక్రమం ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కోఆర్డినేటర్ ముత్త శశిధర్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం కాకినాడ 12వ డివిజన్ పోర్ట్ రైల్వే క్వార్టర్స్లో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాకినాడ సిటీ అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ముత్త శశిధర్ ఆధ్వర్యంలో జరిగింది. 12వ డివిజన్ నాయకులు దాసు, శంకర్, బాసా, నాని, విజయ్, ప్రసాద్ ఇతర అభిమానులు ముత్త శశిధర్కి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శశిధర్ గృహ సముదాయాల్లోని ప్రజలతో సంభాషించారు. తాము చాలా ఏళ్ల క్రితమే ఉద్యోగార్థులమే ఇక్కడ కొన్ని నగరానికి వచ్చి స్థిరపడ్డామని, కానీ తమకు సరైన గుర్తింపు పత్రాలు లేవని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవి అందడం లేదని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ క్వార్టర్స్లో అద్దెకు ఉంటున్నామని, ఎప్పటి నుండో ఇండ్ల పట్టాల కోసం విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదని, తమకు పట్టాలు ఇప్పించాలని శశిధర్ను కోరారు. యువకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని నాయకులు మాట నమ్మి మోసపోయామన్నారు. ఇక్కడ పారిశుద్ధ్య నిర్వహణ సరిగా చేయడం లేదని, కుక్కలో పందుల వల్ల రోగాల బారిన పడుతున్నామని మహిళలు ఫిర్యాదు చేశారు. ఈ సమస్యలపై ముత్త శశిధర్ మాట్లాడుతూ అర్హులకు సంక్షేమ పథకాలు అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, తన బాధ్యతలను తప్పుకోజాలదని, నిరసిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించే హక్కు ప్రతి మనిషికి ఉందని, అలాంటి పరిసరాలను అందించవలసిన బాధ్యత నగరపాలక సంస్థదని, దీనిని పర్యవేక్షించే ప్రతినిధులు ఎన్నికలను ఈ ప్రభుత్వం చేపట్టడం లేదని, ప్రస్తుత పరిస్థితులకు పాలక ప్రభుత్వమే జవాబు చెప్పాలని విమర్శించారు. సామూర్తిన రైల్వే క్వార్టర్స్లో చేస్తున్నాం. ఇక్కడ 500 కుటుంబాల వరకు రైల్వే ఎంప్లాయీస్ కాకినాడలో ఉండడం అనేది చాలా ఆందోళన విషయం. వాళ్ళ దేశంలో అన్ని నలుమూల నుంచి ఇప్పటికి వచ్చారు. ఇక్కడ చాలామంది బీహార్, ఒరిస్సా నుంచి సెటిల్ అయిపోయి కూడా కాకినాడ పరిస్థితులు బాగున్నాయి, పెన్షన్స్ ప్యాడ్ లేదు, ఇక్కడ సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాం. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా మా పిల్లలకి సరైన ఉపాధి కానీ ఉండడానికి ప్లేసులు లేవు అని అనుకుంటున్నారు. వాళ్ళందరూ కాకినాడలో సెటిల్ అయిపోయారు కనుక వాళ్ళు కూడా కాకినాడ ప్రజలుగా భావించి వాళ్ళకు కూడా హౌసింగ్ లాంటివి ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నాం. వాస్తవమే కనుక రానున్న రోజుల్లో వాళ్ళందరికీ కూడా గృహ సదుపాయం ప్రభుత్వం తరపున ఇప్పించాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ తరపున వాళ్ళ తరపున నేను. కాపులను బీసీలలోకి చేర్చడం వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ పల్లం రాజనగర్లో సోమవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాపు సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేర్చాలని ప్రతిపాదన సామాజిక న్యాయ సూత్రానికి, భారత రాజ్యాంగంలోని 340 క్లాజ్ 15 నిబంధనల స్వభావానికి విరుద్ధమైందని
అని పేర్కొన్నారు. రిజర్వేషన్లు అనేవి సాంఘిక వివక్ష అణచివేతకు సంబంధించినవి కానీ ఆర్థిక అంశం కాదన్నారు. ఆర్థిక వెనకబడతానని పేదరికాన్ని నిర్మూలించడానికి ఆర్థికపరమైన సహకారం ఇవ్వాల్సిన బాధ్యత సంక్షేమం ప్రభుత్వం మీద ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సార్, నా పేరు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు అండి. సమాజవాదీ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రసార కార్యదర్శి అండి. చంద్రబాబు నాయుడు గారి గత ఎన్నికల్లో కాపులు బీసీలో చేరుస్తానని మాటిచ్చారండి. దానికి బీసీల్లో అందరిలో కూడా భయాందోళన మొదలైంది. ఏం జరుగుతుందని ఆలోచించి మొత్తం అందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. ఒకవేళ కాపులను కానీ బీసీలో చేర్చినట్లయితే కాపులకి బీసీలకి దక్కే భారత రాజ్యాంగం ప్రకారం ఎంపీడీసీలు కానీ జడ్బీడీసీలు కానీ మండల ప్రెసిడెంట్లు కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు కానివ్వండి మున్సిపల్ కార్పొరేషన్లు కానీ మేయర్లు కానీ ఈ పదవులు అన్నీ కూడా కాపులే అనిపిస్తారండి. దీనికి మేము మా బీసీలు అందరూ మా బీసీల్లో ఉన్న 53 కులాలు మన ఆంధ్రలో ఉన్న 53 కులాలు కూడా ఒక ఏకదాటి మీద వచ్చి చంద్రబాబు నాయుడుకి మా మంజునాథ్ కమిటీకి తగిన గుణపాఠం చెప్పే దిశగా ఈరోజు మేము స్టార్ట్ చేసామండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు బీసీల్లో 53 మంది ఉన్నారని మన గవర్నమెంటే చెప్తుందండి. ఇందులో మొత్తం 53 మందిలో కూడా ఎక్కువ జనం టీడీపీనే నమ్ముకుని ఉన్నారండి. అయినా ఆ చంద్రబాబు నాయుడు గారు కాపులు తీసుకొచ్చి బీసీలే వేస్తానడం చాలా దురదృష్టకరమైన విషయం అండి. ఇది బీసీలు మేము ఏమి కూడా అడగలేదండి. ఈరోజు వరకు కూడా మేమేమన్నా 53 మంది ఉన్నాం, మాకు ఏ పార్టీనైనా బీసీలు కాంగ్రెస్ని కానీ టీడీపీని కానీ వైఎస్ఆర్ని కానీ మేము ముఖ్యమంత్రి పదం మాకు కావాలని ఏ రోజున అడిగారా? ఎవరు ఈ రోజు వరకు అడగలేదు. తోరంగి గ్రామంలో ఎస్సీ ఎస్టీలకు కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు సహకరించాలని ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షులు సబ్బతి ఫణీశ్వరరావు, జగడం అప్పారావు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబును కోరారు. ఈ సందర్భంగా తోరంగి గ్రామ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నాయకులు సోమవారం పండుల రవీంద్రబాబును కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయనకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తమ ప్రాంతంలో కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు సహకరించాలని కోరారు. దీనిపై పండుల రవీంద్రబాబు మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. మద్యపానం వల్ల జీవితాలు సర్వనాశనం అవుతున్నాయని, ప్రతి ఒక్కరూ మద్యానికి దూరంగా ఉండాలని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ సూచించారు. పిఠాపురం మండలం మాధవపురం గ్రామంలో జరిగిన మద్యపాన నిషేధ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల సతీష్, జడ్పీటీసీ బర్ల అప్పారావు, ఎంపీడీఓ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మాధవపురం గ్రామంలో నాయకులు మహిళా మండలి కోరిక మేరకు సారా నిషేధం చేయాలని చెప్పి వాళ్ళు తీర్మానం చేశారు. దానికి పూర్తి మద్దతుగా ఎమ్మెల్యేగా నాది ఉంటుంది. ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ నిషేధం చేయాలని మహిళలు ముందుకు వస్తారో అక్కడ నిషేధిస్తారు. పెదపూడి మండలం రాజుపాలెం పైన గ్రామంలో జరిగిన జన్మభూమి మా ఊరు కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ గత 3 విడతల్లో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో వచ్చిన విజ్ఞాపనలను పరిష్కరించి ఏ కార్యక్రమాలను ఏ విధంగా నిర్వహించారో తెలుసుకుంటూ కార్యక్రమం నిర్వర్తించారు. ప్రజలందరూ ఎన్టీఆర్ ఆరోగ్య సేవలను ఉపయోగించుకోవాలని, తమ సమస్యలను ఈ కార్యక్రమంలో వివరించుకుని పరిష్కరించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం వితంతువులకు, వృద్ధులకు పెన్షన్లు, అర్హులైన వారికి రేషన్ కార్డులు, గృహ నిర్మాణ రుణాలు, విద్యార్థులకు స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చిర్రా వరప్రసాద్, ఎంపీపీ జిత్తుక శివకుమార్, మండల పార్టీ అధ్యక్షులు మారని రాంబాబు, ఎంపీడీఓ చక్రధర్రావు, వివిధ శాఖల అధికారులు, గ్రామ సర్పంచ్ మట్టా వీరభద్రరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 3 విడతల్లో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో వచ్చిన విజ్ఞాపనల్ని పరిష్కరించి ఏ కార్యక్రమాలు ఏ విధంగా పరిష్కారం చేశారో, ఏ విజ్ఞాపనలు అనేది వివరించడంతో పాటు ఇప్పుడు కొత్తగా మరిన్ని అభ్యర్థనలు స్వీకరించి వాటి పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి 2,000 చొప్పున మొత్తం రాష్ట్రానికి 3,50,000 కొత్త పెన్షన్లు మంజూరు చేయడం కూడా జరిగింది. వాటికి సంబంధించి ఉత్తర్వులు ఇవ్వడం కానీ లేదా కొత్తగా అభ్యర్థులు తీసుకోవడం కానీ జరుగుతుంది. అదేవిధంగా రేషన్ కార్డులు మంజూరు, ప్రధానంగా ఈ జన్మభూమిలో ఆరోగ్య భద్రత అనే కార్యక్రమం మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం జరిగింది. ప్రజలందరికీ ఆరోగ్యం ఇవ్వాలి, తద్వారా ఆనందకరమైన సమాజాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కృషి చేయడం జరుగుతుంది. గతంలో ప్రభుత్వాలు హెల్త్ ఇండెక్స్ని ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది. ఆ విధంగా కాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హెల్త్ ఇండెక్స్ని ఆధారంగా తీసుకుని హ్యాపీనెస్ ఇండెక్స్ని తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని వారి సమస్యల్ని పరిష్కారం చేసుకోవాల్సిందిగా. రామచంద్రపురం నియోజకవర్గంలోని నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నాయకులు అధికారుల నివాసాల్లో వేడుకలు నిర్వహించారు. ప్రతి ఇంట మహిళలు రంగవల్లుల ద్వారా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ఉదయం నుండి నాయకులు ప్రజాప్రతినిధుల నివాసాలు సందడిగా మారాయి.
ఎమ్మెల్యే తోట శ్రీమూర్తులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. వివిధ స్థాయిలో ఉన్న నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ, నీటి సంఘం అధ్యక్షులు రావడంతో అక్కడ పండగ వాతావరణం సంచరించుకుంది. డివిజన్ స్థాయి అధికారులు, ఆర్డీఓ, డిఎస్పీ, మూడు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలిపారు. నూతన శుభాకాంక్షలు తెలియజేస్తూ మండల ప్రజానికి అందరికీ కూడా ఈ నూతన సంవత్సరం 2017 అందరికీ కూడా మంచి ఆరోగ్యం ఐశ్వర్యంతో తొలగాలని మండల ప్రజానికాన్ని అందరినీ కోరుకుంటూ ఈ సందర్భంగా మనకి రేపు 2 తారీఖు నుంచి జన్మభూమి జరిపిస్తుంది మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. అందరికీ కూడా రేషన్ కార్డులు అలాగే కొత్త పెన్షన్లు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయాలని ఈ సందర్భంగా క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మండల ప్రజానికి అందరికీ తెలియజేస్తూ. యు కొత్తపల్లి మండలం కొండవరం గ్రామంలో 4వ విడత జన్మభూమి మావూరు కార్యక్రమం సోమవారం నిర్వహించారు. సర్పంచ్ పెంకే ప్రభాకర్రావు, ఎంపీటీసీ గాజి రాజబాబు, కోరాకల సుధాకర్, జడ్పీటీసీ బత్తుల చైతన్య కుమార్, ఎంపీపీ పేర్ల సత్యవతి గంగాధర్, వైస్ ఎంపీపీ అనిశెట్టి సత్యానందరెడ్డి, తహసీల్దార్ కె రత్నకుమార్, ఎంపీడీఓ సూర్యనారాయణమూర్తి, సూపరింటెండెంట్ వెంకట్రావు, ఎస్ఐ ఏ చైతన్య కుమార్, ఏఎస్ఐ లావరాజు, ఎంఈవీ యాండ్రస్ శివరామకృష్ణయ్య, డిఆర్డీఏ వెలుగు ఏపీఎం తౌడు, అగ్రికల్చరల్ ఏఓ జోగరాజు, ఎలక్ట్రికల్ ఏఈ నాగేశ్వరరావు, గర్భిణీ స్త్రీలు, శ్రీమంతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకే పాల్గొనే ఆ రోజుల్లో జన్మభూమి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాన్ని కొనసాగింపుగా మరి ఈరోజు చెప్పడం లేకపోతే అధికారులతో కానీ మాతో కానీ చెప్పడం కాకుండా ఒక అర్చించమని చెప్పారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా వారి కొన్ని సమస్యలన్నీ కూడా అర్చించడం ద్వారా అధికారులకు ఇవ్వాల్సిన సభ్యులు శ్రీ అశ్వేశ్వర వర్మ గారు మరి మనందరం మన గ్రామాల్లో ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను పరిష్కరించేందుకే జన్మభూమి మావూరు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పిఠాపురం ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ స్పష్టం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో జన్మభూమి మావూరు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఈ జన్మభూమి మావూరు కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పట్టణం 20వ వార్డు వెలంపేటలో జరిగిన జన్మభూమి కార్యక్రమాన్ని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత అధికారులు ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. పలువురు మహిళలు తమకు డ్వాక్రా రుణమాఫీ డబ్బులు ఇంకా అందలేదని ఫిర్యాదు చేశారు. వార్డు ప్రజల నుండి ఎమ్మెల్యే వర్మ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పిఠాపురం పట్టణంలోని అన్ని సమస్యలను పారద్రోలి ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కరణం చిన్నారా, వైస్ చైర్మన్ పిల్లి చిన్న, కౌన్సిలర్లు కొల్ల సావిత్రి, కొరుపురోలు శ్రీను, టీడీపీ నాయకులు రాయవరపు తిరుమలరావు, కొల్ల బంగారు బాబు, మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ రావు, డిఈ మాధవి, కొండేపూడి ప్రకాష్, రాహుల్ మాధవరావు, జ్యోతుల సతీష్, కరెట్ల పద్మరాజు, ఎండీఓ సుబ్బారావు, జడ్పీటీసీ బర్ల అప్పారావు, ఎంపీపీ ముంజరపు విజయలత, రెడ్డెం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ గ్రామంలో మాధాపురంలో జన్మభూమి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మరి చాలా విషయాలు ఇందులో డ్వాక్రా మహిళల సమస్యలు కానీ, పట్టాల సమస్యలు కానీ, మరి ఊళ్ళో డ్రైనేజ్ సమస్యలు కానీ, రోడ్డు సమస్యలు కానీ చాలా వచ్చినాయి. ఈ గ్రామానికి 40 లక్షల రూపాయలు మనం రోడ్లకు నిధులు ఇచ్చాం, అవి కూడా పనిచేస్తాం. రైతాంగ సమస్యలు కూడా సాగునీరు ఇబ్బందులు చెప్పారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 5వ తారీఖు వస్తున్నారో మరి పురుషోత్తపట్నం ఏలేరు గోదావరి అనుసంధానంతో మన నియోజకవర్గానికి సాగునీరు ఇబ్బంది ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈ జన్మభూమిలో వచ్చిన సమస్యలు అన్నింటి మీద కూడా పరిష్కారం చేసే దిశగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తుంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ప్రజలు సమస్యలను పట్టించుకునే నాదులే కరువయ్యారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పెండం దొరబాబు ఆరోపించారు. పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి దొరబాబు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు జవ్వాద నాయుడు, బత్తిన ప్రకాష్, కర్రి దుర్గాప్రసాద్, కలీసా, బజ్జ బతుకాప తదితరులు పాల్గొన్నారు. పెన్షన్లు రావట్లేదు అనేది, అలాగే రేషన్ కార్డులు ఏ ఒక్కరికి కూడా అందలేదు, ఇవ్వటం లేదు అని చెప్పేసి, హౌసింగ్ లోన్ ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయినా కూడా ఒక్క లోన్ కూడా ఇవ్వలేని పరిస్థితిని గుర్తు చేస్తూ ఉన్నారు. ఇటువంటివన్నీ కూడా టీవీలు, పేపర్లకి, ప్రకటనలకే పరిమితం అవుతుంది తప్పించి తెలుగుదేశం పార్టీ ఏ ఒక్కటి కూడా పేదవానికి అందుబాటులోకి ఉండే పథకాన్ని ఏది కూడా మీరు కాల్చినటువంటి సందర్భం ఈ రోజున ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చెప్పినమాట. ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయినా కూడా కనీసం ఒక్క ఇల్లు లోను కూడా ఇవ్వలేదు అంటే ఎంత నీచాతి నీచంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందనే దానికి నిదర్శనం.
ప్రతి గ్రామంలోని ప్రతి ఒక్కరు చెప్పే మాట తెలియజేస్తా. ఇవి ఈ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా గుణపాఠం చెప్పే రోజు త్వరలో ఉందనేది వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రజలను మాయమాటలు చెప్పి పురుషోత్తం పట్నం అని ఒక మాయమాటలతోటి ఇక్కడ చంద్రబాబు నాయుడిని తీసుకొచ్చి కార్యక్రమాన్ని పెట్టి వారి యొక్క స్వప్రయోజనాల కోసం వారి యొక్క కమిషన్ల కోసం ఈ రోజున పురుషోత్తం పట్నం అనే కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఒక అభూత కల్పన ద్వారా వారి యొక్క కమిషన్ల కోసమే చేస్తున్నారు తప్పించి ఇక్కడ నియోజకవర్గ ప్రజలకి 4 నియోజకవర్గాల రైతులకి ఉపయోగపడుతుందని చెప్తా ఉన్నారు. అసలు ఏలే రాజనీకరణ సంపూర్ణంగా జరిగితే ఏ ఒక్క మనకు పురుషోత్తపట్నం యొక్క పరిస్థితి అవసరం కూడా లేదనేది వారికి తెలియదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మన భారతదేశంలో తరగని చిహ్నాలుగా హస్తకళలు నిలుస్తాయని జిల్లా కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ నాగమల్లి సెంటర్లోని లేపాక్షి కార్యాలయం వద్ద లేపాక్షి క్రాఫ్ట్ బజార్ ఎగ్జిబిషన్ను కలెక్టర్ ప్రారంభించారు. చేనేత హస్తకళాకారులు జీవన ప్రమాణం మెరుగుపరిచేందుకు మార్కెట్ ద్వారా వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ప్రజలపై ఉందన్నారు. వివిధ నైపుణ్యాలతో వివిధ రకాల బొమ్మలు, వస్తువులు, వస్త్రాలు ఇక్కడ లభించడం విశేషమన్నారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్ల అంతలక్ష్మి సత్యనమూర్తి మాట్లాడుతూ హస్తకళలకు నాడు నేడు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. మంచి నైపుణ్యంతో కూడిన కళాఖండాలను భారతీయులు ఎల్లప్పుడూ ఆదరిస్తారన్నారు. ఈ హస్తకళా ప్రదర్శనలో కొండపల్లి బొమ్మలు, ఎటుకొప్పాక బొమ్మలు, ఏపీ వుడ్ కార్వింగ్, బంజారా, క్రోచల్ లేస్, హైదరాబాద్ ఫెరల్స్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, మెటల్ కాస్టింగ్, బొబ్బులు వీణలు, కలంకారీ పెయింటింగ్స్, మదనపల్లి పాటరీ, జ్యూట్ బ్యాగ్స్, రోజువుడ్, సరాన్పూర్ వుడ్ కార్వింగు, లెదర్ వేరు, క్రాకరీ, తంజావూర్ పెయింటింగ్స్, బ్యాటిక్ ప్రింటింగు, బెంగాలీ కాటన్, కాశ్మీర్ సిల్క్ వంటి అపురూప వస్తువులు లభిస్తాయన్నారు. శాసనసభ్యులు గారి చేత మనం ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాము. మొత్తం రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు హ్యాండిక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్లో ఉన్నటువంటి సొసైటీలు కానీ అలాగే క్రాఫ్ట్స్ మ్యాన్ కూడా వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడ డిస్ప్లే చేశారు. ముఖ్యంగా ఇంట్లో కావాల్సిన ఫర్నిషింగ్స్, అలాగే బొమ్మలు, అలాగే హ్యాండ్లూమ్స్, మనం నిత్యం వాడుకునే కాటన్స్, ఇవన్నీ కూడా చాలా మంచి రిచ్ కలెక్షన్ ఉంది ఇక్కడ. సో ఇది ఎంత పండగ సీజన్ కాబట్టి మంచి టైంలో ఈ లేపాక్షి ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ కొండం వల్ల ఏంటంటే డైరెక్ట్గా నేరుగా తయారీదారు దగ్గరే మనం కొంటున్నాము కాబట్టి రేట్స్ ఒకటి తక్కువ ఉంటాయి, రెండు మనం ఇచ్చే డబ్బులు మధ్యలో మధ్యవర్తులకి ఎవరికి పోకుండా నేరుగా ఆ తయారీదారులకి వెళ్తుంది కాబట్టి వాళ్ళకు కూడా ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది. ఈ షాప్స్ అన్నీ కూడా మనం రెంట్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఈరోజు మన ప్రధానమంత్రి గారు కూడా ఖాదీని, కాటన్ని, హ్యాండ్లూమ్స్ని ప్రమోట్ చేయమని చెప్తున్నారు. అలాగే మన ముఖ్యమంత్రి గారు కూడా అదే మాట చెప్తున్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఎప్పటిదాకా ఉంటుంది ఇది 13వ తారీఖు దాకా ఉంటుంది కాబట్టి పండగ షాపింగ్ అంతా వచ్చి ఇక్కడే చేసుకోవాల్సిందిగా వారందరినీ కోరుతున్నారు. ఈ హస్తకళల అభివృద్ధి సంస్థ అనేది 1982లో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన చేతి వృత్తి కళాకారుల యొక్క వస్తువులు మేము సేకరించి వాళ్ళకి లేపాక్షి దుకాణాల ద్వారా వాళ్ళకి సరుకులు మేము అమ్మి వాళ్ళకి హెల్ప్ చేయటం ఈ లేపాక్షి హస్తకళల అభివృద్ధి సంస్థ చేయం. దీంట్లో మేము అందరి వద్ద కూడా వాళ్ళ సరుకులు తీసుకుని అమ్మటం, అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా సెంట్రల్ గవర్నమెంటు ఎయిడ్స్ తోటి ఒక 25 ఎగ్జిబిషన్స్ని ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ప్రతి మెయిన్ సిటీస్లో ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికంతా కూడా 75% దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఎయిడ్, 25% మా స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఇచ్చి వాళ్ళకి ఈ వ్యాపార అభివృద్ధికి ఎగ్జిబిషన్లు పెడతాం జరుగుతుంది. అదేవిధంగా లేపాకి షాపులు అంటే అందరూ కూడా ఏదో ఖరీదైన షాపులు, ఈ వస్తువులన్నీ కూడా ఖరీదని చెప్పి ఒక అపనమ్మకం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసమానతలు లేని స్వర్ణాంధ్రే లక్ష్యంగా చంద్రబాబు కృషి, ప్రజల సంక్షేమానికి 45,000 కోట్ల రూపాయలు మంజూరు, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారానికి జన్మభూమి సభలు దోహదం చేస్తాయి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు స్పష్టీకరణ. ఉపాధి హామీ పథకం కూలీల వేతనాల చెల్లింపులో జాప్యం వద్దు, డ్వామా పీడిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్. కాపు ఉద్యమానికి తాను వ్యతిరేకం కాదు, నా వంతు సహాయ సహకారాలు అందిస్తా,
ముద్రగడ పద్మనాభంకు హామీ ఇచ్చిన ఎంపీ పండుల రవీంద్రబాబు. ముఖ్యమంత్రి రామచంద్రపురం పర్యటనను విజయవంతం చేయండి. అధికారులకు నాయకులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు. పెంచిన పెట్రోల్ ధరలను తక్షణం తగ్గించాలి. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన సిపిఎం పార్టీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. నమస్కారం.